అన్న నమస్తే. మాచర్లో టీడీపీ గెలుతుందని జనాలు ఊపింది. టీడీపీ అని ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఎలా అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు చూశాను. 4 సార్లు జనాలకి పెద్ద ఇదే అనిపించ, మళ్ళీ ఈసారి టీడీపీ గెలుతుందని అందరూ. బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారు? బ్రహ్మారెడ్డి గారు గెలుతాడని. బ్రహ్మారెడ్డి గారు వస్తే మీ సమస్యలు తీరుస్తారని నమ్ముతున్నారా? ఆయన అయితే తీరుతాడు. ఓకే, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అంటే వాళ్ళు ఫస్ట్ కాడించి రాజకీయంలో ఉంటారండి. వాళ్ళ నాన్నగారు కూడా 130 ఎకరాలు పొలం వాళ్ళది, మొత్తం పొలం అంతా బాగుకొట్టుకుండా వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న చేసింది, వాళ్ళ అమ్మ చేసిండు, అందరు చేసారు. మరి ఇంక అట్టడం నమ్ముతారు కానీ డబ్బులు ఉండడం నమ్ముతారు? మరి అలా నమ్మే ప్రకారం అయితే 4 సార్లు ఈయనకే ఎందుకు ఇచ్చారు వైసీపీకి? ఎందుకంటే సరైన క్యాండిడేట్ దొరకలేడా టీడీపీకి, దొరకనే ఆ బ్రహ్మారెడ్డి రాబట్టి ఇప్పుడు ఊపిరి పోసుకోండి జనం. ఖచ్చితంగా టీడీపీ వస్తుంది, గ్యారంటీగా వస్తుందని నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు కలిసినటువంటి ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని నమ్ముతున్నారు? గౌరవం ఆడ గ్యారంటీ గెలవటం, చంద్రబాబు గెలవటం గ్యారంటీ, దాంట్లో డోకా లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో చేసింది ఏం లేదు. ఏ ఎంతప్పటికి ఇదే పథకాలు పెట్టడమే కానీ ఏమన్నా ఫ్యాక్టరీలు కానీ ఇలాంటివి ఏమి ఉండవు చెప్పు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఎంతప్పటికి అమ్మబడి వస్తున్నా, ఇంకా అవి చెప్పటమే కానీ ఏం లేదు కదా. లేనప్పుడు మరి ఎట్టగలుగుతుంది చెప్పు. అంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇవ్వమని అడుగుతున్నారు, జనం తీర్పు కదా. జనంలో అంత ఇదిగా లేదు కదా. చూసేందుక 5 ఏళ్ళు రాజ్యాన్ని లేకుండా బాగా ఏడా. రాజ్యాన్ని లేనప్పుడు మరి జనం ఏమని చెప్పుకోవాలి రాజ్యాన్ని చెప్పు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళిద్దరు కలవటం ఇంకా కొద్దిగా ప్లస్ పాయింట్. మంచిగా జరిగింది, మంచిగా జరిగింది. వాళ్ళు గెలవపోయి వాళ్ళు గెలవపోతే మళ్ళీ ఓట్లు అటు ఇటు చీలిపోతుంటాయి. వాళ్ళు కలవటం వల్ల ఇద్దరు కలిసినాయి కాబట్టి ఓట్లు మరిన్నైతే అది దాని లెక్క. మొత్తానికి అయితే మాచర్లకి టీడీపీ వస్తేనే న్యాయం జరుగుతుంది అంటారు? టీడీపీ వస్తేనే న్యాయం జరుగుద్ది. ఈ మాచర్లే కాదండి, రాష్ట్రం మొత్తం కూడా టీడీపీ ఉంటేనే, చంద్రబాబు ఉంటేనే న్యాయం జరుగుద్ది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఏం చేయాలన్నా అనుభవం ఉండక నాయకుడు ఏంది అనుభవం. రాజకీయాలలో అనుభవం లేని వాళ్ళు చేయాలంటే కష్టం అది. సో షర్మిల గారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇంకా కాంగ్రెస్ అంటే మన రాష్ట్రంలో పెద్దగా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మనకి ఎడగొట్టారు తెలంగాణ నుంచి. ఎడగొట్టిన దానివల్ల అందరికీ ఖచ్చితంగా జనాలకి ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడైతే మార్చాలి కదా. మన రాష్ట్రంలో అంత పుంజుకోదు. నెక్స్ట్ టైం ఈసారి 5 ఏళ్ళు ఉంటుంది చూడు, అప్పుడు కల్లా ఏమైనా పుంజుకుంటుందేమో చెప్పలేము. ఓకే, అది అంత తప్పితే ఏం లేదు. ఓకే అన్న, థ్యాంక్స్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.